బదులు జూనియర్ కాలేజీ గ్రౌండ్ నందు రెండవ రోజు కరోనా నిర్ధారణ పరీక్షలు. విశ్వనాథపురంలో నిబంధనలు ఉల్లంఘించిన ఒక షాపు ముందు చెత్త వేయించిన ఈవో బ్రహ్మనాయుడు. సంజీవిని బస్సులో నిన్న మొత్తం 180 కరోనా పరీక్షలు నిర్వహించారు. 47 ర్యాపిడ్ పరీక్షలు, మిగిలినవి విఆర్డీఎల్ పరీక్షలు చేశారు. ఇందులో 47 ర్యాపిడ్ పరీక్షలలో 8 పాజిటివ్ కేసులు నమోదు. విఆర్డీఎల్ పరీక్షలు ఫలితాలు వారం తర్వాత వెల్లడవుతాయని వైద్యులు తెలిపారు. పొదిలిలో పలు దుకాణాల ముందు ప్రజలు గుంపులుగా ఉండడం పట్ల దుకాణం యజమానులకు జరిమానా విధించిన అధికారులు. ప్రజా గాయకుడు, ప్రజా సమస్యల పట్ల పోరాటం చేసిన యోధుడు వంగపండు ప్రసాదరావు గారు ఈరోజు గుండెపోటుతో మరణించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు కోరారు. విశ్రాంత ప్రధానోపాధ్యులు శ్రీ ముక్కల నాగభూషణం గారు ఈరోజు ప్రభువునందు నిద్రించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు అభిప్రాయపడ్డారు.